బాడీలో నీ రక్తంతో దాన్ని కలుపుకోమంటారు. ఆయన గురువు పూజ చెప్తున్న ఆచరిస్తాను. ఇంగ్లీష్ నాట్ బడి హిందీ అడగస్తే అందుకే హిందీని ఉపయోగించారు. అనేక మన మతాలు కులాలు ప్రాంతాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఏం జరుగుతుంది ప్రపంచ చిత్తగా కనబడుతుంది. చైనా ఇలాంటి సభలు పెట్టి హాల్ తీసుకుని తెలిసిన ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు పిలిపించుకునే ప్రొఫెసర్స్గా హోల్ చైనా ఇస్ లర్నింగ్ ఇంగ్లీష్. అందుకే ఇంగ్లీష్ వచ్చిన దేశాన్ని మనం గణమనే నడుస్తూ ఉన్నది అమెరికా లాంటి దేశాన్ని. చైనా ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ మీడియంలో ఉండి తన బిడ్డలను ఇంగ్లీష్ లో సమర్పించి ముఖ్యమంత్రి అవకాశం దేవరాయన ప్రజల వల్ల వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని తిరిగి మళ్ళీ ప్రజలకు ఇస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు బలపరుస్తూ ఈ సెమినార్ చేస్తూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న క్రమంలో అవసరమైతే ఎవరైతే దీన్ని ఉపయోగిస్తున్నాడు ఎవరైతే ఇంగ్లీష్ కి ఉపయోగించిన రాబోతున్నాడు వాళ్ళందరికీ ఒక పరిశుభ్రతను నేను అడుగుతున్నాను. మీ బిడ్డలు మీ మనులను లేకపోతే మీ కుటుంబాలు మీరందరూ కూడా ఇంగ్లీష్ లో చదువుతున్నదా? ఏదో ఒక తమ్ముడు అడిగాడు. ఇంతెందుకు ప్రైవేట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మొత్తాన్ని కూడా తెలుగు మీద ఇంప్లిమెంట్ చేస్తారని అడగండి. ఎక్కడికైతే తెలుగు తెలుగు సినిమా కాదు. అమెరికాలో ఉన్న పేరాలలో ఓటర్లలో అమెరికాలో ప్రపంచంలో ఎక్కడలో తెలుగు వాళ్ళు హాయిగా ఉగాది జరుపుకుంటున్నారు. తెలుగు వాడు ఇష్టమైన బందోబస్తాలు ఉన్నారని తన మొన్న పెద్ద చేసి ఆనంద పడుతూ ఉన్నాడు. మీరు దుర్మార్గంలో ఈ పైన సమాజాన్ని మీరు నిరోధించాలనుకుంటే గత 70 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా మేము లేము అని చెప్పదలుచుకున్నాం. అందుకే ఒక పోలీస్ ఆఫీసర్ గా ఆర్థర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మీ ముందునటువంటి ఐజయ అదే విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మా ఒక విధంగా నిర్మల గారు ఒక దేశంలో గణనం నడిచి ఎక్కువ సినిమాల ద్వారా సమ సమానత్వ కావాలి అవసరమైతే బంధుకు లేకపోతే లోపు సమాజం మారాల్సిన అవసరం ఉందని తన జీవితాన్ని మిగిలినటువంటి నారాయణ మూర్తి గారు లాంటి వ్యక్తిలో వచ్చి మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేదు అని అడుగుతూ ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల అయినా పంచాలయ్యా ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్ తన సరస్సు ఉంటుంది. ఇంగ్లీష్ లేకపోతే ఎలగాడిపోతావు. మీకు గుణస్థలుగా మేము ఉండాలన్నా మీ ఇళ్లలో ఓడిగంటే వ్యక్తులుగా ఈ సమాజంలో అత్యధిక వర్గాలుగా ఇంకేతాలు ఉండాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు లర్న్ ఇంగ్లీష్ అవకాశాన్ని అందిపించుకోండి. మీ అందరికీ తెలుసు ఉన్నత విద్యలు నేపథ్యంలో కానీ లేకపోతే పిచ్చారు కానీ లేకపోతే మనం చెప్పలేకపోతున్న అనేక మంది పేర్లు ఈరోజు ప్రపంచం మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కాదు. నేను కన్నూరు నుంచి చాలా మంది కొన్ని వందల మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉండి ఉండవచ్చు. వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే సత్యం రామలింగ రాజు ఇంగ్లీష్ వచ్చడానికి సాఫ్ట్వేర్ చేయకపోతే సత్యం రామలింగ రాజు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ లో మన వాళ్ళు చచ్చుకోకపోతే వెళ్తున్నా వెనక్కి వెళ్తున్నావా ముందుకు వెళ్తున్నావా? సమాజాన్ని ముందుకే వెనక ప్రశ్నిస్తున్నది. ఇదిగో జగనికి తోడుగా ఇంకొక గొంత ముందుకు వచ్చినది అదే సభ్య సమాజం. రాజ్యాంగం ప్రకారం సమానత్వం కావాలని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగం ప్రమాణ స్వీకారం చేసి వచ్చినటువంటి ఓ నాయకులారా వాట్ ఎవర్ నెంబర్ పొలిటికల్ పార్టీ యువర్ హ్యావింగ్ టార్గెట్స్ బౌండరీస్ తెలిపేయండి ముందుకు రండి. ఈరోజు ఇది ఒక తెలుగు మీడియాలో చదువుతున్నటువంటి పేద వర్గాలకు సంబంధించిన అంశం కాదు కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి అన్నిట్లో పెడితే ఇంగ్లీష్ మీడియం పెట్టండి. ఇంగ్లీష్ మీడియం తోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగు తెలుగు సబ్జెక్టు కూడా మీ దగ్గర లేకపోతే మీ రికగ్నిషన్ ని క్యాన్సిల్ చేస్తున్నామంటే ఉచ్చరోచుకుంటూ ఊరు మీరందరూ కూడా వారా అందుకే
అంటే గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ ఎ బిగ్ ఫోర్స్ అనుకుంటే ఏమైనా జరుగుతుంది. ఒకవేళ ఆపాలని మీరు ప్రయత్నం చేస్తే రోజోపులకి చింతకాయలు రావాలని కూడా సభ్య సమాజం మొత్తం ఈరోజు జగన్ వెనకాల ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు తీసుకున్నాను నా డిమాండ్ కాకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మేము ప్రకటించలేము. ఈ సమాజం పట్ల ఒక వీరేశలు మన గురించారు, లేకపోతే చెప్పాలే ఒక అంబేద్కర్ ఒక ఆలోచన పేరు తీసుకున్న నిర్ణయంగా కూడా మేము భావిస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో గుర్తించుకోమని నేను కోరుతున్నా. ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సెమినార్ సమయమైన తర్వాత అవసరమైతే ముఖ్యమంత్రి గారు తెలుసు కొన్ని లక్షల మందితో ఒక బహిరంగ సభ పెట్టబోతున్నారు. అందిస్తారా? మా కాళ్ళ కింద మునిగిపోయే రోజులు వస్తున్నాయి. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ లో ఇంగ్లీష్ మీడియం కెళ్ళాం, ఓటే తర్వాత ఇంగ్లీష్ మీడియం కెళ్ళుంటే నారాయణమూర్తి గారి సినిమా ఎర్ర సభకు 30 సంవత్సరాల క్రితం వచ్చింటే ప్రపంచ తెలుగు మహాసభలో ఇందులో ఈ మహానుభావులు అక్కడ కేసీఆర్ మాట్లాడుతుంటే ప్రపంచ తెలుగు మహాసభలో ఇంగ్లీష్ మీడియం కావాలని ధైర్యంగా రంగంటూ చెప్పినటువంటి నాయకుడు ఈ సభకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. తన సినిమాలు వారు సంపాదించుకునే సమాజానికి అంకితం చేసి తనకంటూ ఏ నాశనం లేకుండా ఈరోజు కూడా ఇందాక ఆత్మగా చెప్పినట్టుగా హైదరాబాద్ నగరంలో చేసిన చెప్పినట్టుగా మేము నాకు ఓకే అన్నట్టుగా మాట్లాడుతూ ప్రతి ర్యాలీలో లేకపోతే ప్రతి వీధిలో కనబడే నడుచుకుంటూ పోయే నారాయణమూర్తి గారు చాపా తిండి మాత్రమే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు అడుగుతూ ఉన్నాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక కళాకారుడుగా మాత్రమే కాదు ఒక విప్లవకారుడుగా మాత్రమే కాదు ఈ సమాజంలో ఒక బాధ్యత ఉన్నటువంటి పౌరుడుగా ఈరోజు ముందుకు వచ్చాడు. సెల్యూట్ సార్, సెల్యూట్, సెల్యూట్. ఒక్కసారి నన్ను మీరందరూ కూడా ఒక్కసారి లేసి ఒక్కసారి లేసి ఇదిగో ఇది నా మన 5వ సభ. గుంటూరులో వచ్చాడు నారాయణమూర్తి గారు, వైజాగ్ లో వచ్చాడు నారాయణమూర్తి గారు, ఇదిగో ఈరోజు కర్నూలులో వచ్చాడు నారాయణమూర్తి గారు. విజయవాడలో జరిగిన తిరుమలలో జరిగిన ఆ సభలకు ఆ సెమినార్కి అక్కడ అయ్యయ్య గారు వచ్చారు. ఈ సభకి బాధ్యత ఉన్నటువంటి మురళి గారు వచ్చారు. చాలా మంది ఐఏఎస్ రావడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి కాదు. ప్రజా సమూహం కదులుతూ ఉన్నది. ఆఫ్టర్ ఒక డెసిషన్ చేస్తే ఓర్చుకోలేక గెలగలాడిపోతూ ఉన్నారు. తోడ వాడి కోసం, పట్టడి అన్నం పెట్టడం కోసం, వాడి జీవన విధానం, వాడు కాళ్ళ మీద వాడు నిలబెట్టడం కోసం లర్నింగ్ ఇంగ్లీష్ నేర్పుతాం ప్రభుత్వం అంటే గెలగలాడిపోతున్నటువంటి ఈ ధర్మార్థులు అంతరానితనాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు కాదా? ఇంగ్లీష్ ఒక వర్గానికి మొత్తం చెప్తే ప్రభుత్వానికి అడ్డం జరిగి కోట్లు కడితే ప్రభుత్వానికి అడ్డం జరిగి తెలుగు మహాసభల నేరుతాన్ని నడుపుతూ ఉంటే చీపలు కట్టిన పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ఎవరికోసం సమాజంలో మీ బాధ్యత లేదా? ఇలా అడిగితే ఈ చుట్టూ ఉన్నారు ఏ అధిపత వారో కొన్ని సంస్థలకి మీ పేర్లలో పెట్టుకున్నారు, మీ ఏళ్ళలో పెట్టుకున్నారు. మీరు మాట్లాడుతూ లేదు నాకు తెలియదు, కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం ఇంగ్లీష్ రాని వాడిని మీరు తీసుకుంటున్నారా? హౌ డేర్ యూ పీపుల్ టు డిక్టేట్ చంద్రబాబు, ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి. నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతూ ఉన్నాను.